దమ్మైగూడలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని దమ్మైగూడ మున్సిపల్ కార్యాలయం ముందు అఖిలపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మైగూడలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని దమ్మైగూడ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన అఖిలపక్ష నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దమ్మైగూడలో 60,000 పైచిలకు ప్రజలు జీవిస్తూ ఉంటారని, ఇంత పెద్ద మున్సిపాలిటీకి శ్మశాన వాటిక లేకపోవడం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వెంకటేశ్వర కాలనీలో సర్వే నెంబర్ 530లో 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో శ్మశాన వాటిక ఏర్పాటు కోసం తీర్మానం చేశారు. అయినా ఇప్పటి వరకు పనులు ఎందుకు మొదలు పెట్టలేదు అని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే శ్మశాన వాటిక ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లడంతో వారం రోజుల్లో సర్వే నెంబర్ 530 ప్రభుత్వ భూమిలో శ్మశాన వాటికకు కావాల్సిన భూమి సమస్యలు పరిష్కరిస్తామని ఎంఆర్ఓ తెలిపారు. కాకపోయిన పక్షంలో 100% ఇలానే మున్సిపాలిటీ మాకు పార్టీలు అతీతంగా మున్సిపాలిటీ ముట్టడిస్తాం, అవసరమంటే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, అవసరమంటే మంత్రి గారి దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం చాలాసార్లు. ఫారెస్ట్లు అయ్యమని కానీ ఫారెస్ట్లు ఇవన్నీ చాలా తెలంగాణ వచ్చినా కొత్త చట్టాలు వచ్చినాక ఇబ్బంది జరిగింది. అక్కడ తొందరలో కూడా మరి రేపు 530 సర్వే నెంబర్లే మేము కావాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా యజమానులు కూడా ముందుకు వచ్చిన వాళ్ళు ఇవన్నీ కాబట్టి తప్పకుండా మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు తీసుకొని దాని పిఓటీ ల్యాండ్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ కేటాయిస్తే చాలా సంతోషం. ప్రజలు చాలా ఇబ్బందులు కాబట్టి సంతోషిస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా మరి ఈ శ్మశానం వంటి అయ్యే వరకు మేము ఎలాంటి చర్యకైనా పూనుకుంటాం. మరి నిరాహార దీక్షకైనా సరే మరి చాలా దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే అదొక ఇంపార్టెంట్ మశ ప్రతి వాడు చనిపోవాల్సిందే, పుట్టినవాడు చనిపోక తప్పదు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఊరు శ్మశాన వాటికి ఉండాలి కాబట్టి తొందరనే అందరిని కోరుకుంటున్నాం. ఏంటంటే ఆ సలహజమాన్ని మనం ఇచ్చింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న బాడీ కానీ కంపల్సరీ దాని గురించి కొట్లాడాలి. కొట్లాడకపోతే ఎట్లా మనం ఫైల్ పట్టుకొని తిరగాలి? మనం ఇక్కడ ఫైల్ ఏదో తీర్మానం చేసామంటే పోకపోతే ఎట్లయితే తీర్మానం మస్తు చేస్తాం. మనం తిరగాలి కలెక్టర్ ఆఫీస్కి సార్ తిరగాలి, అవసరమంటే కోర్టులలో పిల్లేయాలి, అవసరమంటే కోర్టుకి వెళ్ళాలి. మనం ఇట్లుంది సార్ ఇట్లానే ఎవరు లేదు కదా అక్కడ కోర్టు, ఎందుకంటే పబ్లిక్ పైసలతో వెళ్ళొచ్చు. రేపు వీళ్ళు కొంచెం బాడీ కూడా పట్టించుకోవాలి, బాడీ పట్టించుకుంటేనే అవుతుంది. ఎందుకంటే ప్రజలు ప్రతిదానికి రారే కదా, ప్రజలు మన ఎందుకు పబ్లిక్ సమస్య కోసం ఎందుకున్నారు కాబట్టి సమస్య మనం తీర్చే బాధ్యత మనది. మనం కంపల్సరీ చేయాలి కాబట్టి మన పైన ఉంటుంది కాబట్టి బాడీ కంపల్సరీ. దమ్మాడ మున్సిపాలిటీకి మంచి పేరు ఉంది కాబట్టి తప్ప కూడా ఒక్క పని చేస్తే దమ్మాడ గతంలో కూడా సర్పంచ్ చాలా డెవలప్ చేశాం. ఇది ఒక్క సమస్య ఉంది అప్పటి నుంచి ఉంది. 20 పంచాయతీ ఫారెస్ట్లో ఉండే ఫారెస్ట్లో కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారు. 2 ఫారెస్ట్లో కూడా కడదామంటే వాళ్ళు కట్టనీయలేదు, శ్మశాన వాటికి కూడా కట్టనీయలేదు వారు. మరి ఇప్పుడు వచ్చింది కొత్తగా వచ్చింది కాబట్టి 100% ఇది చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మున్సిపాలిటీలో శ్మశాన వాటికి లేక పబ్లిక్ మొత్తం ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం మేము పాలకవర్గం రాకముందు నుంచి ఇదే ఇబ్బంది ఉంది. పాలకవర్గం వచ్చిన తర్వాత 530 సర్వే నెంబర్లు 2 ఎకరాలకు కావాలని గ్రామస్తులంతా కోరినందున అదే రోజు తీర్మానం చేయడం జరిగింది. పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేసి 1 కోటి రూపాయలు టెండర్ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్వయంగా నిధులతో టెండర్ పిలవడం జరిగింది. కానీ అక్కడున్నటువంటి వికాసాలున్నటువంటి కాలనీ వాసులు కోర్టుకు వెళ్ళి ఒక నోటీస్ పంపినందున అధికారులు వారి కాపీ ఇవ్వలేకపోతున్నారు, మన స్థలం ఇవ్వడం చేయలేకపోతున్నారు. అక్కడుండి కాలనీ వాసులు ఇబ్బంది పెడుతున్నారు. త్వర ఏదేమైనప్పటికీ మా బాడీ ఏకగ్రీవంగా అందరూ ముక్త కంఠంతో ఆ శ్మశాన వాటిని నిర్మిస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ శ్మశాన వాటిని నిర్మించే వరకు మా పదులు ముఖ్యం కాదు, శ్మశాన వాటికి ముఖ్యం, గ్రామస్తులు ముఖ్యం. మాకు తప్పకుండా ఆ శ్మశాన వాటికి ఏర్పాటు చేయడంలో మా కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్ మొత్తం టీఆర్ఎస్ పార్టీ దానికి పూర్తి సంకల్పత ఉన్నది, తప్పకుండా నెరవేర్చాం. దీన్ని అడ్డంకులు వచ్చింది కాలనీ వాళ్ళు, పక్క ఇంటిలో ఒక పెద్ద మనుషులు అడ్వకేటు అతను చేసిన ఇబ్బంది వల్ల అయిపోయింది, లేకపోతే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయ్యింది. ఓకే, పత్రిక సోదరులకు స్వాగతం, అఖిలపక్ష మిత్రులకు స్వాగతం పలుకుతూ దమ్మాయిగూడలో శ్మశాన వాటిక కోసం నిరంతరం జరుగుతున్నటువంటి సంగ్రామంలో పాలక పక్షాల నిర్లక్ష్య వైఖరి అయితేనేమి, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల యొక్క అలసత్వం అయితేనేమి ఇంతవరకు ఈ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనని దమ్మాయిగూడ గ్రామ ప్రజలు అందరూ భావిస్తున్నారు. ఇది వెంటనే పరిష్కారం కోసం అక్కడ ఉన్నటువంటి కేటాయించినటువంటి స్థలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కేటాయించినటువంటి 2 ఎకరాల ప్రభుత్వ భూమి నుండి స్వాధీనం చేసుకుని వెంటనే శ్మశాన వాటికకు అది అలోట్ చేయాలి. వాటితో పాటు దమ్మాయిగూడలో 3 శ్మశాన వాటికలు కావాలి, ఒకటైతే సరిపోదు, 60,000 జనాభా ఉంది, ఇంకా గ్రోత్ అవుతుంది కాలనీలు కాబట్టి ఇవన్నిటికీ ఒత్తిడి తట్టుకోవాలంటే ఇక్కడ
ఉన్న శ్మశాన వాటికతో పాటు ఏదైతే ఫారెస్ట్లో అయితే అప్రూవల్ కోసం అయితే అనుమతి కోసం అయితే మన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. గ్రామ పంచాయతీ మున్సిపల్ అధికారుల తరఫున రిప్రజెంటేషన్ ఒక 100 సార్లు ఇచ్చినా ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ నుంచి దసరా తర్వాత ఈ దమ్మాయి కూడా శ్మశాన వాటికకు పట్టించుకోకపోతే ఈ విధులను మొత్తం పూర్తిగా స్తంభింపజేసి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా గ్రామ ప్రజలందరూ ప్రతినబూనినారు. ఈ సమస్యకు ఈ దసరా లోపల ఈ పరిష్కారం చూపినట్టయితే రిలే చేసి ఈ సమస్య పరిష్కారం కోసం మేము అందరం సంఘటితంగా పోరాడతాం. అంతటి వరకు విశ్రమించేది లేదు. ఇది ప్రభుత్వానికి ఈ చాలాసార్లు చెప్తాం. ఇక మాకు చివరిగా మిగిలింది రిలే నిరాదీక్ష. ఆ రిలే నిరాదీక్షతో మేము సాధించుకుంటాం. ఈ పాలక పక్షాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి మేము ఖండిస్తూ ఈ ప్రజల తరఫున మేము అఖిల పక్షం అంతా ఏర్పాటై అందరికోసం ఈ విభజిస్తున్నాం. ఇక ముందు ఇలాగే కొనసాగుతుంది. మీ పత్రిక సోదరులందరూ సహకరించి ఈ సమస్యను ప్రభుత్వం ఒక ఉండి వైఖరి తెలిసే వరకు మీరు తీసుకెళ్లాలని మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించడానికి సమస్య శ్మశాన వాటిక సమస్య. దీనికోసం పార్టీ జెండాలకు పార్టీలకు అతీతంగా పిల్లలను నిలదీతామంటే ఈరోజు ఎంతమంది వచ్చారో గ్రామ ప్రజలు వాళ్ళని గమనిస్తారు. ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్ తప్ప ఏ కౌన్సిలర్ రాలేదు. మా ప్రజల సమస్యలు తీరుస్తాము, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్న కౌన్సిలర్ని మాకు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోతే మాకు ఓరు దిక్కు, మేము ఓరు చెప్పుకోవాలి. వీళ్ళని ఖచ్చితంగా మళ్ళీ వచ్చే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఈ శ్మశాన వాటికి ఎట్లా సాధించుకోవాలో రిలే నిరాహార దీక్ష ద్వారా దీన్ని ఖచ్చితంగా సాధిస్తాం. మల్లారెడ్డి గారు మన జనరల్ బాడీ మీటింగ్ 10 నెలల్లో మనకు ఏకాగ్ర తీర్మానం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పోయిన సంవత్సరం అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000 7571751 మరియు 9000